ఈ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్ లో ఉండి బిల్లు పాస్ కావడానికి సహకరించింది రాహుల్ గాంధీ గారు అందుకే తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఏ డిక్లరేషన్ అయినా ఏ గ్యారెంటీ అయినా ఇచ్చే అధికారము అర్హత రాహుల్ గాంధీ గారికి ఉంది అందుకే వృద్ధులకు వితంతులకు వికలాంగులకు బీడీ వర్కర్లకు వంటర్ మహిళలకు కల్లుగీత కార్మికులకు అదే విధంగా చేనేత కార్మికులకు ఎయిడ్స్ బాధితులకు అదే విధంగా డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు 75 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది ఇచ్చింది ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రైతు రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణ ఇస్తామన్నము ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినము ఇయాల అరువులైన అందరికీ 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతున్నాము అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుంటా కల్వకుంట్లలలాక కచ్చరాగాలలాక మేము దోపిడికి పాల్పడకుంటా పేదలకు పంచిపెడతాము పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే సంక్షేమాన్ని పేదలకు చేర్చమడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎలా అమలు చేయాలో మాకు తెలుసు మీకు ఏదైనా అనుమానం ఉంటే బయరంగ చర్చ పెట్టండి అన్నిటికి ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము అందుకే తెలంగాణ సమాజానికి 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక 10 లక్షల మంది అప్లికేషన్లు ప్రభుత్వం తొక్కి పెట్టింది వాళ్ళందర్ని కలిపితే 55 లక్షల అర్హత కలిగిన పెన్షన్ దారులు ఉంటారు వాళ్ళందరికీ 4000 రూపాయల లాక పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు వాటిని కట్టొచ్చు లెక్కలన్నీ వేసాం అనా పైసతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది పెన్షన్ ఇచ్చి తీర్తం 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం పేరు చేయుత చేయుత పథకం కింద పేదలకు పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది తెలంగాణ ఇస్తామని ఎన్ని ఒడితుడుకులు వచ్చినా ఇచ్చి తీరినమో 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఇచ్చి తీర్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున